ఈటల శ్రీవారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు దేవుడే, మనిషి మనిషి, మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నారు. మనుషులను దేవుడితో పోల్చడం సరికాదన్నారు బాబు. పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్లీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్న చంద్రబాబు, అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయంటూ రమణ దీక్షితులపై పరోక్ష వ్యాఖ్యలు గుప్పించారు. నా పూర్వ జన్మ సుకృతం. 2003లో ఆ రోజు నాపైన దాడి జరిగినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. అదే మరిగా ఎప్పుడు నేను వచ్చినా వెంకటేశ్వర స్వామిని ఒక పవిత్రమైన భావంతో ఒకటే కోరుకుంటాను, ధర్మాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అదే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ఆదేశం. అందుకనే ఈరోజు నేను కోరింది ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం కలగాలని, అన్ని విధాల మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజల ఆరోగ్యం, అదే మరిగా ప్రజల సంపద కానీ కష్టాలు కానీ పూర్తిగా తీర్చమని వెంకటేశ్వర స్వామి కోరుకున్నారు.